నేనెన్నోసార్లు అనుకునేవాడిని, ఘోరమైన ఘటనలు జరిగేటప్పుడు నేనెందుకు అక్కడ లేనా అని. కానీ ఇప్పుడు ఓ ఘటన జరిగే కొన్ని క్షణాల ముందు చూస్తూ పడి ఉన్నా. ఆ అమ్మాయిని కాపాడడం నాకు చాలా తేలిక, కానీ అది నా లక్ష్యం కాదు. రాజు, ఎందుకలా నవ్వుతున్నావు? తిరిగి ఏడుస్తా ఉంది కదా. ఇదే ప్లేస్లో మీ నాన్నను ఉంచుకో, ఇప్పుడు చెప్పు, కొడదామా? చూడండి పిల్లలు, మన వల్ల ఎవరు సంతోషపడకపోయినా పర్వాలేదు, బాధపడకూడదు, ఓకేనా? గుడ్ వర్క్ యశ్వంత్. మంచి చెడు చెప్పిస్తే మార్కులు రావు, స్కూల్ గ్రేడ్ పెరగదు. విన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారులే. ఇలా టీచర్లు చెప్పిస్తారులే అని ఇంట్లో వాళ్ళు చెప్పిస్తారులే అని టీచర్స్ అనుకోవడం వల్లే పిల్లలకు మంచితనం నేర్పించడం మర్చిపోతున్నారు సార్. సార్, ఒక టీచర్ తలుచుకుంటే పిల్లల్లో మంచితనాన్ని నింపి రేపటి రోజుని, ప్రపంచాన్ని అందంగా చూడొచ్చు. శుభం మ్యాన్, నీలాంటి గొప్ప టీచర్ నా స్కూల్కి అవసరం లేదు, ప్లీజ్. ఎవరికీ లేని మంచితనం నీకెందుకురా? రే, ఒక స్టూడెంట్కి కావాల్సింది గ్రేడెడ్ కాలేజీలు స్కూల్స్ కాదు, మంచితనం నేర్పించే టీచర్స్. ఈరోజు ఆ మంచితనం లేని కొన్ని మృగాలు అమ్మాయిని హింసించి చంపుతున్నారు. చూడరా, ఈ విధవలకు సరిగ్గా 20 ఏళ్ళు కూడా నిండలేదు, అతి దారుణంగా పెట్రోల్ పుస్తకాలు పెట్టారు. ఇంకా ఎందరో అమ్మాయి బలి అవుతూనే ఉంది. బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ అంటే ఇదేనారా? ఇన్స్టెంట్ అయిన తర్వాత 1 వీక్ దాకా వాట్సాప్ స్టేటస్కి, FBలో ఇన్స్టాల్ వచ్చే పోస్టులు షేర్ చేస్తూ కూర్చోవడమా? ఇంకేం చేయగలం? చెయ్యగలం. నీ విధానాలు, నీ పద్ధతులు నచ్చాయి, ఈరోజే నా కాలేజీలో జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. Who is that? Get out of my class. ఆయన డీజీపీ అల్లుడు సార్, చాలా సపోర్ట్ ఉంది సార్ ఆయనకి. నేను రాజేష్ లెక్చర్ మాట్లాడుతున్నానమ్మా. రాజేష్ ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంటుంది? మంచోడు సార్. ఏమైనా తప్పు చేశాడా? తలనొప్పి అంటేనే చాలు సార్, పరిగెత్తికెళ్ళి టాబ్లెట్స్ తెస్తాడు. అన్నయ్య చెడ్డోడు, డాల్ కొనివ్వలేదు. ఒక అమ్మాయి హెల్ప్ అని మెసేజ్ వేశాక ఏం చేయాలో నాకు తెలియలేదు, కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి?
రాజేషో, మాత్రలు తీసుకురామా, తల చాలా నొప్పేస్తుంది. రాజేషు, మాత్రలు తీసుకురానన్న, తల చాలా నొప్పిగా ఉంది. అన్నయ్య, డాల్ కావాలి. అన్నయ్య, డాల్ కావాలి. రే, తనలో మా అమ్మ కనిపిస్తుందిరా, తనలో మా పాప కనిపిస్తుందిరా. నువ్వు చూడరా, నీకు మీ అమ్మ కనిపిస్తుందేమో. నాన్న, ఒక్క ముద్ద తిన్నా. మార్పే నా లక్ష్యం, ఈ మార్పే నా లక్ష్యం. మార్పు కై వెతికిన దిశ, ఏ దిశలోనూ దొరకని మార్పు. మృగానికైనా రక్త సంబంధం, ప్రేమలు బంధము ఉండదా. చేతకానీయ బలపై నానీ క్రూరత్వమా. మార్పుకై వెతికిన దిశ, ఏ దిశలోనూ దొరకని మా